ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం 2/8/2021 ఈరోజు పంచాంగం మరియు ద్వాదశ రాశుల యొక్క గోచారం తెలుసుకుందాం ప్లవనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం సోమవారము సప్తమి ఉదయం 10:28 వరకు నవమి ఉదయం 10:28 వరకు తదుపరి దశమి నక్షత్రం కృత్తిక నక్షత్రం రాత్రి 10:43 వరకు తదుపరి రోహిణి నక్షత్రం వర్జం ఉదయం 9:10 నుండి 10:58 వరకు మరలా మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 7:00 వరకు సాయంకాలం 4:30 నుండి 5:30 వరకు రాహుకాలము ఉదయం 7:30 నుండి ఈరోజు 9:00 వరకు రాహుకాలం ఉంటుంది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈరోజు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మీకు ఈరోజు మాతృ సౌఖ్యం విషయంలో వారి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే సహాయ సహకారాల విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వచ్చేసి మీరు కించిత్ ఆవేశాన్ని తగ్గించుకోగలిగితే ఈరోజు దగ్గరి వాళ్ళతోనూ ఉద్యోగంలో మీకున్న కొలీగ్స్తో కావచ్చు పై అధికారులతో కావచ్చు కొంచెం భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు మిథున రాశి వారికి మీకున్నటువంటి సోదర సౌఖ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీ తోబుట్టువులతో కావచ్చు కజిన్స్తో కావచ్చు జాగ్రత్త వహించి మాట్లాడండి చిన్న చిన్న అభిప్రాయాలే చిలికి చిలికి గానగోలంగా మారే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వరకు వచ్చేసి ఈరోజు మీరు ఏదైతే లాభకారకంగా ఉండాలని చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి లాభాలు అందుకోవటానికి సమఫలితాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి నిద్రాభంగాలు అనేటివి దూరం అవుతాయి మీరు చేసే ప్రయాణాలలో కావచ్చు ఏదైనా దూరం నుంచి శుభవార్తలు రావటం కావచ్చు ఇలాంటివి కొంచెం మీకు ఆశాజనకమైన వాతావరణాన్ని కలగజేస్తున్నాయి కన్యారాశి వారికి వచ్చేసి మీ ఉద్యోగ స్థానంలో మీకు చేసే ప్రతిఫలాలు నెమ్మదిగా ఒక్కొక్కటి మీకు రావటానికి కొంత సమయం తీసుకున్నది ఎన్ని రోజులు అది ఇప్పుడు సఫలీకృతమై ముందు ముందుకు వస్తుంది కాబట్టి మంచి లాభాలు అందులో వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు తులారాశి వారికి వచ్చేసి మీ వ్యక్తిగత జీవితంలో మీరేవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కుటుంబ పరంగా కావచ్చు అలాగే పెద్దవాళ్ళ సహాయ సహకారాల విషయంలో ఏమన్నా పెద్దలకు మీకు ఉన్న మాట పట్టింపు విషయంలో కావచ్చు వీటిల్లో కూడా ఉన్నటువంటి ఇబ్బంది అంతా వాతావరణం తొలగిపోయి కొంచెం మీకు ఊరట కలిగే వాతావరణం ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి అన్నది ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో కొంత సడలి కొంచెం మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనుర్రాశి వారికి వచ్చేసి మీకు కుటుంబ స్థానంలో చిన్న చిన్న ఒరవడి ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మకర రాశి వారికి వచ్చేసి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కుంభరాశి వారు నిద్రాభంగాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి మానసిక అలజడి చెలరేగే అవకాశం ఉంది కాబట్టి
మీరు శనివార నియమాన్ని పాటించండి, లేదా ఓ గుప్పెడు నువ్వుల్ని కాకులకు కానీ పావురాలకు కానీ దానగా వేయండి. అంటే మీనరాశి వారికి మీకున్నటువంటి సమస్య వచ్చేసి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్త వహించి మాట్లాడండి. మీకు వారికి సఖ్యత లోపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దురుసు వాతావరణానికి మీకు మీదుగా తావివ్వకండి. అవతల వాళ్ళు కొంచెం ఏదైనా కోపోద్రేక స్థితిలో ఉన్నా కూడా ఒక అడుగు తగ్గండి, ఎందుకంటే ఇది మీ హెల్త్ మీద పడే అవకాశం కనిపిస్తుంది. ద్వాదశ రాశుల వారు వచ్చేసి ఈరోజు సోమవారము, చంద్రహోర ప్రాతకాలంన 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, ఏదన్న ఆలోచన శక్తితోటే మనకు మానసిక అస్థైర్యం కానీ అది చెడితే శారీరక శ్రమ పడ్డం కానీ శరీరం దెబ్బతినడం కానీ జరుగుతుంది. కాబట్టి 6 నుండి 7 గంటలు ఈ ప్రాతకాలంలో స్నానం ఆచరించి మీరు చేయవలసింది ఈరోజు జ్ఞానముద్ర, ఈ చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచి ఇలా నొక్కి పెట్టొద్దండి. ఇది రజోగుణం బొటన వేలు, అలాగే చూపుడు వేలు గురువు. జ్ఞానాన్ని రజోగుణంతో నొక్కి పెడితే అహంకారం లేస్తుంది, కోపతత్వం పెరుగుతుంది. 2 కలిపి ఉంచండి. ఇలా కలిపి ఉంచి దదిశంక తుషారావం క్షీరదూర్ణవ సంభవం నమామి శశినం సోమం శంభూర్ణ కూటభూషణం ఈ మంత్రాన్ని 10 సార్లు పఠించండి. అలాగే మీరు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వదలండి. అలాగే ఇంట్లో కుమారులు పితృదేవతలకి, నానమ్మ తాతయ్య కావచ్చు, అమ్మమ్మ తాతయ్య కావచ్చు, అలాగే మీ అమ్మ నాన్నగారు లేకపోతే వారికైనా ఒక దక్షిణం వైపు తిరిగి తూర్పుకు సూర్యునికి అర్ఘ్యం వదిలాక దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకు కూడా అర్ఘ్యం వదలండి. తద్మూలంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవతల గురువుల ఆదరణ ఆశీస్సులు రావటానికి పితృదేవతలు అడ్డంకు పడతారు. వాళ్ళ మనసుకు మనం శ్రమను కలగజేసినట్లయితే, వాళ్ళకు అర్ఘ్యం వదలకపోతే వాళ్ళ కోపానికి మనం బలవుతాం. కాబట్టి ఒక నీళ్ళే కదా, ప్రేమతో కొంచెం అర్ఘ్యం వదిలితే వాళ్ళు శాంతించి వాళ్ళ దీవెనలు, వాళ్ళ అనుగ్రహంతో దేవతా దీవెనలు కూడా మనకు అందుతాయి. ఇది పాటించండి. అలాగే ఈరోజు 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఈశ్వర దర్శనాలకి, ఈశ్వర అర్చనలకి సమయాన్ని కేటించండి. ఈరోజు మీకు అన్ని శుభాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. శుభం.